కరోనా కేసులు పెరిగిపోవడంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ముత్తావలసలో కరోనా కేసులు అధికంగా నమోదు అవ్వడంతో ముత్తావలస గ్రామ ప్రజలు నిత్యావసర సరుకులు లేక ఇబ్బంది పడుతున్నారు. బయటకు వెళ్లలేక ఇంట్లోనే ఉంటున్నారు గ్రామస్తులు. ఇతర గ్రామస్తులు తమ గ్రామంలోకి రాలేకపోతున్నారు. ఈ టైంలో మంచి ఆహారం తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతాదని గ్రామస్తులు పేర్కొన్నారు. గంజినీళ్లు తాగడం వలన ఇంకా మా గ్రామ ప్రజల ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుందని గ్రామస్తులు వాపోయారు. కావున దాతలు ఎవరైనా ముందుకు వచ్చి గ్రామ ప్రజలను ఆదుకోవాలని కోరారు. కూరలు కానీ నీళ్ళు కానీ మాకు అన్నింటికీ చాలా ఇబ్బందిగా ఉంది. పిల్లలకు కూడా కొనుక్కోడానికి ఎట్లేవు, ఇంట్లో తినడానికి కూడా ఎట్లేవు, ఇంట్లో ఇబ్బందిగా ఉంది. ఇంట్లో బియ్యం లేకుండా పక్క రోడ్డుకి వెళ్తామంటే రానబట్టలేదు. చాలా ఇబ్బంది పడిపోతాను. మా పత్తులతో ఉన్నాము. కలాంటిది ప్రెగ్నెంట్ని కూడా తీసుకెళ్ళడానికి కూడా ఆటోలు కానీ ఏ ట్రాక్ ఉంటాను. అయితే మా కూరగాయలు కానీ బియ్యం కానీ ఇంట్లో ఏట్లేవు. ఎవరైనా మా గురించి ఆదుకుంటారని మరీ మరీ కోరుకుంటున్నాం. అయితే మాకు ఎవరు ఆదుకోలేదు. ఇంట్లో అలాగే ఇంట్లో ఉంటాను, బయటకు రావట్లేదు. మా అమ్మ ఆ ఇంట్లో ఏట్లేక అలాగే ఇబ్బంది పడి చాలా ఇబ్బంది పడి మా పిల్లలతో వచ్చిన వాళ్ళు మమ్మల్ని ఎవరు పట్టించుకోలేదు. ఈ ఊరికి ఎవరు ఏటు మేలు చేయలేదు. ఎట్కారాలు ఈ మొత్తం వాళ్ళ సదుపాయం చేయలేదు. ఇంకా చచ్చిపోతాను. తాగునీటిని లేక ఏ నీళ్ళు లేక పల్లీలు కట్టిసారు బోర్లు పోనే బోర్లు బాగు చేయలేదు. ఏ ఎట్కారు పట్టించుకోలేదు. ఇప్పుడు మాకు తెల్లారి తెల్లారి మేము కూల్చి వేసుకున్నాం అండి. అలాంటిది ఇప్పుడు 20 రోజులని